గాంధీ భవన్ అనడం, అక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో, లైవ్ చూద్దాం. 6 సెప్టెంబర్ నుంచి అనేక సందర్భాలుగా మేము ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ప్రాసెస్ పై అనుమానాలు వ్యక్తపరుస్తూ వచ్చాం. 6 సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు దురదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ కూడా కేసీఆర్ తో కుమ్మక్కై తెలంగాణలో ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు మిగిలిపోయే విధంగా ఎన్నికల మొత్తం వివరాశ నిర్వహించిన విషయం మనం చేస్తున్నాం. దేర్ ఆర్ మెనీ సస్పిషన్స్ ఇన్ ద హోల్ ఎలక్షన్ ప్రాసెస్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్. 6 సెప్టెంబర్న అప్పటికే మొదలైన ఓటర్స్ లిస్ట్ రివిజన్ షెడ్యూల్ ని ఎవరు ఊహించిన విధంగా ఇక్కడున్న ఎలక్షన్ కమిషన్, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్ లిస్ట్ రివిజన్ ని కుదింపు చేసి ఎన్నికల ఓటర్ లిస్టు కూడా సరిగ్గా చేయకుండా మళ్ళా నిన్న మొన్న ఇక్కడున్న సీఈఓ గారు దానికి క్షమాపణ చెప్పి అవును వాస్తవం ఓటర్ లిస్ట్ సరిగ్గా లేదని ఒప్పుకోవడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ విషయంలో కూడా కేసీఆర్ ప్రకటించిన షెడ్యూల్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన ఎవరు ప్రకటించడానికి దిస్ ఇస్ ప్రిపాస్ట్రస్ అనే పదం వాడి ఆ తర్వాత ఈయన చెప్పిన షెడ్యూల్ కి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ అనుమానాలకి పరాకాష్ట తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పూర్తిగా ట్యాంపరింగ్ మ్యానిపులేట్ అయ్యాయని చెప్పి తెలంగాణ ప్రజల్లో ఈ అనుమానం శాశ్వతంగా మిగిలిపోతుంది. మేము ఈరోజు లిఖితపూర్వకంగా ఇక్కడ రజత్ కుమార్ గారికి, ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లిఖితపూర్వకం పంపించాము. ఈ అనుమానాలు కొంతమేరకు నివృత్తి కావడానికి వీవీపీఏటీ పేపర్ ట్రయల్స్ అవి 100కి 100% అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో లెక్కింపు చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ ద్వారా మేము తెలంగాణ సమాజం దృష్టికి తీసుకుపోతుంది ఏంటంటే ప్రతి ఓటరు తాను బటన్ నొక్కినప్పుడు మెషిన్ లో ఏం రికార్డ్ అవుతుందో మాకు తెలియదు, ఆ పేపర్ మీద ముద్రించింది మాత్రం చూస్తాం. ఆ పేపర్ మీద ముద్రించింది ఇప్పుడు మీరు లెక్కింపు చేయమంటే ఎందుకు ఎలక్షన్ కమిషన్ దానికి రెసిస్ట్ చేస్తుందో మరి వాళ్ళు సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదు. మరోసారి మేము మీడియా ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తున్నాం. వీవీపీఏటీ పేపర్ ట్రయల్స్ ని 100కి 100% మీరు లెక్కింపు చేయండి. అనేక బూత్లలో మేము ప్రత్యక్షంగా చూసింది ఓటర్ల సరళి, అక్కడ పడే ఓట్లు ఒక తీరు ఉన్నాయి. ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తే ఆ లెక్కింపు పూర్తిగా వేరే తిరిగి వస్తుంది. మీకు ఉదాహరణ ఇస్తా ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది. మా ప్రాథమిక డిమాండ్ ముందు చెప్తా, మాకు మొత్తం తెలంగాణ సమాజానికి, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద అనుమానం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కి అనుసంధానమైన పేపర్ ట్రయల్స్ లెక్క చేయడానికి రిజల్ట్ ఒక 4-5 గంటలు లేట్ చేసి ప్రతి ఒక్క పేపర్ ట్రయల్ లెక్కింపు చేయడానికి ఎందుకు చేయడం లేదు? ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర సరైన సమాధానం కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి
జీ నిరంజన్ గారు, గూడు నాయనరెడ్డి గారు రజత్ కుమార్ గారికి పర్సనల్ గా లెటర్ ఇచ్చారు. ఒక నేషనల్ పార్టీగా ఢిల్లీగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పంపించినాం. మరి దానికి ఎందుకు స్పందించడం లేదు, అర్థం కావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఉదాహరణ ఇస్తా. ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ క్యాండిడేటు 440 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి ప్రకటించారు. మీరే ఆలోచన చేయండి, 2 లక్షల ఓట్లో 440 ఓట్లతో ఓడిపోతే మీరు ఇక్కడ పేపర్ ట్రైల్స్ మీరు లెక్కించండి అంటే లెక్కించడం లేదు. అదే మిషన్స్ మీద లెక్కింపు చేసి ఇది రీకౌంటింగ్ అయిపోయిందని చెప్పి డిక్లేర్ చేసేస్తున్నారు. మిషన్స్ మీద అనుమానం ఉండే మేము పేపర్ ట్రైల్స్ లెక్క చేయమంటున్నాము. పేపర్ ట్రైల్స్ లెక్క చేయకుంటే మరి ఈరోజు తెలంగాణలో ఇది డెమోక్రసీకి బ్లాక్ డేగా నిలిచిపోతుందని చెప్పి మేము మనం చేస్తున్నాం. కేసీఆర్ తో కలిసి ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని చెప్పి అనాల్సి వస్తుంది. ధర్మపురి అనే కాన్స్టిట్యున్సీలో జగిత్యాల, కొత్త జగిత్యాల జిల్లాలో 440 ఓట్లతో ఓడిపోయినంటే క్యాండిడేట్ లక్ష్మణ్ కుమారు రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇది ఇది మీ మిషన్స్ మీద అనుమానం ఉంది, మార్జిన్ చాలా తక్కువ ఉంది అని చెప్పినా మళ్ళా మిషన్స్ మీద లెక్కింపు చేసి డిక్లేర్ చేశారు. మేము సుమారు పోటీ చేసిన అభ్యర్థులతోని నా అనుభవంతో కూడా చెప్తున్నాను, ఎక్కడో ఏదో జరిగింది, జరుగుతుంది. ఈవీఎం మిషన్స్ ఆ బూత్ లో పడ్డ ఓట్లకి, ఈవీఎం మిషన్ నుంచి వస్తున్న లెక్కకి ఏమాత్రం కనీసం ఒక సంబంధం లేకుండా పోయింది. మళ్ళోసారి మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం, మొత్తం వీవీపీఏటీ ట్రయల్స్ లెక్క చేయాలి. లెక్క చేయకుంటే తెలంగాణ ప్రజల్లో ఈ అనుమానాలు ఇంకా బలంగా ఎప్పటికీ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి, ఈ తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతాయని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు మేము వాళ్ళని అడిగితే ఏమంటారంటే ఈ రూల్ గురించి కూడా, ఈ విచిత్రమైన రూల్ గురించి మీకు చెప్తున్నా. మేము కాన్స్టిట్యున్సీకి ఒక్క ఈవీఎం మిషన్ చెక్ చేస్తాము, అయితే గద్వాల్ లో డీకే అరుణ గారు సరే అట్లా చేస్తే మేము చూపెడతాము ఏ బూత్ లో ఏ ఈవీఎం మిషన్ అంటే మిషన్ కి పేపర్ ట్రైల్స్ కి చెక్ చేస్తాము, మేము చెప్తాము ఏదో మీరు చెక్ చేయండి అంటే అట్లా కాదు, మేము అనుకున్న ఒకటే చెక్ చేస్తాము అంటారు. వాళ్ళు కాన్స్టిట్యున్సీకి ఒక్క మిషన్ చెక్ చేస్తారట, ఆ మిషన్ కూడా ఇది మిషన్ కి పేపర్ ట్రైల్స్ కి లెక్క సరిగ్గా ఉందా లేదా అని, అది కూడా ఏ మిషన్ అనేది మేమే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు మేమేమంటారు అంటే మీరు ఇది వాస్తవంగా ఈ కేసు సుప్రీంకోర్టులో కూడా పెండింగ్ ఉంది, ఈ 100% వీవీపీఏటీ ట్రయల్స్ చెక్ చేయాలని. బట్ ఇప్పుడు మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఇంత అనుమానాలు మేము వ్యక్తపరుస్తున్నప్పుడు వీవీపీఏ ట్రయల్స్ లెక్క చేయడానికి ఎవరికి అబ్జెక్షను, ఎందుకు ఎలక్షన్ కమిషన్ టేకప్ చేయడం లేదు? పేపర్ ట్రయల్స్ ఖచ్చితంగా, ఎందుకంటే పేపర్ ట్రయల్ అనేది అది ఓటర్ చూస్తాడు, అది బటన్ వచ్చినప్పుడు ఆ డిస్ప్లేలో కూడా ఏం, ఆ మిషన్ లో కూడా ఏం రికార్డ్ అయితే ఎవరు తెలియదు, కానీ ఆ పేపర్ మీద గుర్తొస్తుంది. ఆ పేపర్ లో చేయాలి కదా. ఇప్పుడు వీవీపీఏటీ పేపర్ ట్రయల్స్ మీరు లెక్క చేయనప్పుడు ఆ పేపర్ ట్రయల్స్ ఉండడం ఎందుకు, దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఈవీఎం మిషన్స్ కి పేపర్ ట్రయల్స్ ఉండకపోయాయి. మొదటి మోడల్లో మేమందరం ఈ ఆ పేపర్ ట్రయల్స్ లేకుంటే అసలు ఓట్ల ఎట్లా మీరు నొక్కిన దానికి అక్కడ రికార్డ్ అయిన దానికి ఏం సంబంధం ఉంటుందని
అని ప్రశ్నించినప్పుడు దేశవ్యాప్తంగా ఈ ప్రశ్న బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఎలక్షన్ ఏంటంటే ఓకే ఓకే మేము ఈవీఎం మిషన్స్ కి పేపర్ ట్రైల్ పెడతా ఉన్నాం. ఇప్పుడు మీరు పేపర్ ట్రైల్ లెక్క పెట్టకుంటే దానికి ప్రయోజనం ఏంటి? ఎందుకు చేస్తున్నారు మీరు ఇట్లా? ఎవరి ప్రయోజనం చేస్తున్నారు ఇట్లా మీరు? మేము తెలంగాణలో మోస్ట్లీ ఆల్ పొలిటికల్ పార్టీస్ పేపర్ ట్రైల్ లెక్క చేయమంటున్నాము, మీరెందుకు ఆపుతున్నారు ఇది? మీరు ఈ లెక్క చేయకుండా ఈవీఎం మిషన్ ఎందుకు రిజల్ట్ డిక్లేర్ చేస్తున్నారు? ఇది ఎప్పటికీ తెలంగాణ చరిత్రలో, ఎందుకంటే నేను 119 కాన్స్టిట్యున్సీస్ లో ఎక్కువ కాన్స్టిట్యున్సీస్ తిరిగినాయని, పోలింగ్ డే కూడా చాలా బూత్లు తిరిగింది, చాలా చాలా బూతుల్లో అక్కడ ఓటింగ్ సరళకి ఈవీ మిషన్ రిజల్ట్ కి చాలా తేడా ఉంది. జమీన్ ఆస్మాన్ కా ఫరక్ హై, దేర్ నో బిట్వీన్ ది యాక్చువల్ ఓటింగ్ అండ్ వాట్ ఈస్ కమింగ్ అవుట్ ది ఈవీఎం మిషన్ ఇస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. సో దిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ అస్ యాజ్ క్యాండిడేట్స్ ఫర్ పొలిటికల్ పార్టీ, దిస్ కన్సర్న్స్ యూ, దిస్ కన్సర్న్స్ ద హోల్ సొసైటీ. యూ మస్ట్ ఆస్క్ ది ఎలక్షన్ కమిషనర్. At this moment, I'm pointing it out. Now, after the total polling and results are out, we'll give you a comprehensive reply. Sure, I'll just tell you 1 minute. I'm talking about Telangana. Okay, if somebody is there in Rajasthan for counting, let him talk about it. I'm talking to somebody who's been overseeing the election and the counting in Telangana. No, that's okay, still. Yeah, 1 minute, I'll just show you. I'll read out some specific examples to you. Sangareddy, Vadpalli Mandalam, Khadirabad, 169 polling kendralo, polaina votlu 887. Kani EVM terishinaka 849 votlu ani chupichanado counting nilipetha. జోగిపేట్ టౌన్ లోని పోలింగ్ బూత్ నంబర్ 187 లో పోలైన ఓట్లు 911, ఈవీఎం లో 961 రికార్డింగ్ కావడంలో ఆందోళన కౌంటింగ్ నిలిపివేత. ఇది అనేక రాష్ట్రంలో అనేక కౌంటింగ్ సెంటర్ల నుంచి మాకు వస్తున్న సమాచారం మీతో షేర్ చేసుకుంటున్నాం. మేము ఒకటే అంటున్నాం, ఎలక్షన్ హెస్ టు బి ట్రాన్స్పరెంట్. ఎలక్షన్ హెస్ టు బి ట్రాన్స్పరెంట్. వై ఇస్ ఇట్ దట్ ది ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ టు కౌంటింగ్ ఆఫ్ ది వీవీపీఏటీ పేపర్ ట్రైల్స్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హావింగ్ వీవీపీఏటీ పేపర్ ట్రైల్స్ ఇఫ్ దే ఆర్ నాట్ టు బి కౌంటెడ్? దిస్ ఇస్ సంథింగ్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ దట్ యు నో ఆల్ ఆఫ్ అస్ యూ ఆల్సో మస్ట్ పాండర్ ఓవర్. And you must ask the election commissioner, and there is something which involves the future of Telangana state. I hope you do take it with due seriousness. Of course, legal side is better, but ee roju mottam prakriya ayipoyemundu, before it is completed only we are bringing it to your media notice.